ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం శ్రావణ మాసంలో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం రాబోతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు అయితే శ్రావణ మాసంలో ఈ రాశివారు జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే వీరు ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారం గురించి కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గురుజీ గురూజీ రామరాజు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఈ రాశివారు శ్రావణ మాసంలో ఉత్తమ ఫలితాలు పొందబోతున్నారు ఈ ఫలితాల గురించి తెలుసుకుంటే వీరు ఆనందంతో గెంతులు వేస్తారు అయితే ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేయగల శక్తియుక్తులు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు చూడ్డానికి అందంగా సున్నితంగా ఉంటారు అది మాత్రమే కాకుండా వీరికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు వీరు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను అందిస్తారు అయితే ఈ రాశికి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపం తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటలను లెక్క పెట్టరు అలాగే కొన్నిసార్లు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దీనివల్ల నా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరికి వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లే మనస్తత్వం ఉంటుంది ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తారు అయితే ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా విహారయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి వీరికి బాగా ఇష్టం అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వంటి వాటిలో వీరు చాలా చురుగ్గా పాల్గొంటారు ఈ రాశివారు శ్రావణ మాసంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి శ్రావణ మాసంలో పట్టిందల్లా బంగారం కానుంది వీరు ఏ పని ప్రారంభించినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి శ్రావణ మాసంలో వ్యాపార పరంగా ఊహించని లాభాలు రానున్నాయి ఏ వ్యాపారం చేపట్టినప్పటికీ కోరుకున్నటువంటి ఆదాయం పొందనున్నారు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసొస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించనటువంటి లాభాలు పొందనున్నారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అధికంగా రానున్నాయి దీంతో వీరు చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరనున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారపరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ఈ ప్రయాణాలన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే వ్యాపారపరంగా కొన్ని కొన్ని పనులు వాయిదా వేయవలసిన అవసరం కూడా కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ ఈ శ్రావణ మాసంలో వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్టయితే వీరికి అధిక శ్రమ అనేది తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి మాత్రం కనిపిస్తుంది అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కూడా పొందబోతున్నారు వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది వీరు అనుకున్నటువంటి ఉద్యోగాలను విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారికి విద్యాపరంగా మాత్రం మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా ఏకాగ్రత అనేది లోపిస్తుంది కాబట్టి ఈ సమయంలో వీరు చదువుపై ఏకాగ్రతను పెంచడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు ఇతర వ్యవహారాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దాంతో చదువుపై ఏకాగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఈ రాశివారు ఏకాగ్రతను పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి బుధవారం వినాయకునికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా విద్యార్థులకు చదువులో ఏకాగ్రత జ్ఞానం ఏర్పడతాయి ఇక ఈ రాశి వారికి శ్రావణ మాసంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తలు విననున్నారు ఇప్పటి వరకు ఏవైనా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉంటే అవన్నీ కూడా తీరిపోయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడనుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి వీరు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శనం వంటివి చేసే అవకాశం కూడా ఉంది అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు పొందుతారు ఈ మాసం అంతా కూడా ఈ రాశివారు కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు విననున్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ ఎంతగానో సహకరిస్తుంది అదేవిధంగా వీరి జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందే అవకాశం కూడా ఉంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు కళాకారులకు ఈ మాసం ఎంతగానో కలిసి రానుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు వీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సంఘంలో మంచి గుర్తింపు పేరు పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి అయితే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది వీరు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు వంటివి చేయడానికి ఖర్చు అధికంగా చేస్తారు కాబట్టి ఖర్చు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు సంపాదించినటువంటి ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అనేది అస్సలు రాదు కాబట్టి వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది అయితే వీరికి ఈ సమయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి వీరు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అలాగే వీరికి రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే శనీశ్వరునికి నల్ల నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి అలాగే పసుపు రంగు ప్రసాదాన్ని అంటే మిఠాయిలు శనగలు పప్పులు వంటి వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి గోమాతకు నానబెట్టిన ఎర్రటి కందులను ఆహారంగా అందించాలి ఇక ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది కాబట్టి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు సో మరి చూశారు కదండి శ్రావణ మాసంలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం ఏ విధంగా రాబోతుంది అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉన్నట్టయితే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం